హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈరోజు మన విజ్ఞానమాలికలో గురువారము పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య తంత్రం గురించి తెలుసుకుందాం చాలామంది సాధకులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉండేటువంటి యోగము ఈ యొక్క అమావాస్య రోజు నాడు కలిసి వస్తుంది ముఖ్యంగా అమావాస్య కూడా కలిసి రావడం అనేది మిక్కిలి శుభదాయకంగా మిక్కిలి మహత్తర యోగంగా కూడా మనం తెలుసుకోవచ్చు ఈ రోజున ఎవరైనా సరే మంత్ర సాధకులు లేదా ఎవరైనా ధ్యానం చేసేటువంటి వారు ఉన్నట్లయితే వారు తమ యొక్క జప సంఖ్యను అలాగే అతీతమైనటువంటి ఇంద్రియ శక్తిని పొందడాని కోసమై ఈ యొక్క తంత్రాన్ని ఆచరించండి ఎవరైనా సాధకులు ఉన్నట్లయితే వారు ఏదేని సిద్ధక్షేత్రం శ్రీశైలం కావచ్చు నల్లమల్ల అడవులు కావచ్చు లేదా కుర్తాలం కావచ్చు లేదా భైరవ కోన కావచ్చు ఇట్లాంటి సిద్ధక్షేత్రాలు ఎక్కడ ఉన్నట్లయితే అక్కడికి ఆ రోజున వెళ్ళి తమ తమ జపతపాలను నిర్వహించండి ముఖ్యంగా అలా వెళ్ళడానికి వీలు లేదు అలా వెళ్ళేటువంటి సౌలభ్యం లేదు వారైతే గనక ఇంటి దగ్గర ఉండేటువంటి పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా సరే మేడి చెట్టు ఉన్నట్లయితే మేడి చెట్టు దత్తాత్రేయుల వారి యొక్క స్వరూపంగా మన ధర్మం చెబుతున్నది మన శాస్త్రం చెబుతున్నది తలస్నానాన్ని ఆచరించి ఉతికిన వస్త్రాలు కట్టుకొని దీక్ష వస్త్రంతో ఆ మేడి చెట్టు వద్దకు వెళ్ళి ఆ మేడి చెట్టు యొక్క కింది భాగాన మీరు వేప చెక్కను వేసుకుని వేప చెక్క పైన కూర్చొని ఐదు లేదా ఎనిమిది దీపపు ప్రమిదలను తయారు చేసి ఆ దీపాలను ఆ మేడి చెట్టు మొదట్లో వెలిగించి ఆవునేతిని వేసి వెలిగించి ఆ దీపాన్ని ఆ మేడి చెట్టు యొక్క ఎనిమిది భాగాలలో లేదా ఐదు వెలిగించినట్లయితే నాలుగు దిక్కులు అలాగే ఈశాన్య మూలన ఇంకొకటి వెలిగించి మీ యొక్క జపాన్ని ప్రారంభం చేయండి లేదు బయట ప్రాంతంలో చేసినట్లయితే ఇబ్బంది అవుతుంది అనుకున్న వారైతే మీ గృహంలో అయినా సరే లేదా ఏదైనా దేవాలయంలో అయినా సరే ఇదే విధంగా ఎనిమిది లేదా ఐదు దీపపు కుందీల యొక్క ప్రమిదలను పెట్టి దానిలో దీపాన్ని వెలిగించి ఇష్టదేవతను ఒక కలుషంలో కానీ లేదా ఏదైనా కొబ్బరికాయలో కానీ పెట్టి ఆవాహన చేసుకుని మీరు జపాన్ని ప్రారంభించండి అలా జపాన్ని ప్రారంభించి ఏదైనా సరే ముందుగా మీ యొక్క గురుపదేశంగా తీసుకున్నటువంటి జపాన్ని ప్రారంభం చేసి ఇష్టదేవతకు ఆ రోజునాడు నైవేద్యంగా మినపగారెల్లో కానీ లేదా బెల్లముతో తయారు చేసినటువంటి పాయసాన్నాన్ని కానీ లేదా వడపప్పుని కానీ ఈ విధంగా నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని శునకాలకు కానీ ఆవులకు కానీ పెట్టండి అలాగే జపతర్పణలను వదిలిపెట్టేసి రోజు రాత్రి సమయంలో ఎనిమిది నుండి పన్నెండు గంటల ప్రాంతం వరకు కూడా మీ యొక్క జపాన్ని చేస్తూ ఉండండి ఎంత మీరు జపం చేస్తే అంతకు మించినటువంటి శక్తి మీకు అందుతూ ఉంటుంది అలాగే అలా చేసి దశాంశం హోమాన్ని కూడా నిర్వర్తించి సాధకులు ఎవరైనా ఉంటే వారు తమ యొక్క గురువు యొక్క పాదాలకు ఆ తర్పణాన్ని ఆ జపాన్ని తర్పణ చేస్తున్నామని చెప్పని మనసులో భావన చేసి దాన్ని వదిలిపెట్టండి ఈ విధంగా చేసిన తర్వాత మర్రి చెట్టుకు కానీ మేడి చెట్టుకు కానీ డెబ్బై రెండు ప్రదక్షిణలు శ్రద్ధాభక్తులతో ప్రదక్షిణంగా చేయాలి అలా చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి విధావిధగా భోజనాన్ని చేసి పడుకోండి ఈ విధంగా ఈ యొక్క అమావాస్యతో కూడుకున్నటువంటి గురుపుష యోగం రోజున ఈ తంత్రాన్ని ఆచరించి మీ యొక్క జపశక్తిని మరిన్ని రెట్లుగా పెంచుకోండి అలాగే ఈ అమావాస్య రోజు నుండి పౌర్ణమి రోజు వరకు కూడా ప్రతి నిత్యము మేడు చెట్టు వద్ద గనక మీరు జపాన్ని చేసినట్లయితే అతి త్వరలోనే ఆ మంత్రదేవత మీకు సిద్ధి నుండి మీ యొక్క అభిష్టాన్ని నెరవేరుస్తుంది జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికై ప్రతినిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం